హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. టీడీపీ జనసేన కూటమి మొదటి విడత అభ్యర్థుల లిస్టును ఇలా ప్రకటించిందో లేదో అలా వైసీపీ మంత్రులు వరుస పెట్టి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఏపీలో ఇంతకంటే పెద్ద సంఘటనలు ఎన్నో జరిగినా స్పందించని మంత్రులు ఇప్పుడెందుకు హఠాత్తుగా రియాక్ట్ అవుతున్నారు? టీడీపీ జనసేన కూటమి అభ్యర్థులపైన అలాగే పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే వైసీపీకి ఓటమి భయం పట్టుకుందా? ఇవన్నీ మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే. సో సత్యమూర్తి గారు, టీడీపీ జనసేన కూటమి అభ్యర్థుల లిస్ట్ను అయితే విడుదల చేసింది, మరి ఇప్పటి వరకు స్పందించని మంత్రులు, మొన్నటి వరకు ఏపీలో చాలా ఘటనలు జరిగా మనం మాట్లాడుకుంటూనే వచ్చాం వాటి గురించి, దానిపై అసలు రియాక్ట్ అవ్వని మంత్రులు ఇప్పుడెందుకు వరుస పెట్టి ప్రెస్ మీట్లు పెడుతూ ఉన్నారు, ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? లిస్టు ప్రకటించి ఇప్పటికి చాలా కాలం అయినా కానీ అప్పటి నుంచి కూడా మొదలుపెట్టి వాళ్ళు ఎంతసేపటికి వాళ్ళకి ఒకటే భయం, అంటే యాంటీ గవర్నమెంట్ ఓటు కన్సాలిడేట్ అయిపోతున్నది. మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ చెప్తున్నది అదే, యాంటీ గవర్నమెంట్ ఓటుని చీలనివ్వను అని ఆయన చెప్తున్నాడు. ఆయన చెప్పినట్టే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నాడు. పొత్తు పెట్టుకున్న తర్వాత రెండు పార్టీలు కలిసి అభ్యర్థుల్ని డిసైడ్ చేసుకొని ఎక్కడి నుంచి ఎవరు పోటీ చేయాలని ఒక బ్రాడ్ అండర్స్టాండింగ్కి వచ్చి వాళ్ళు సక్సెస్ఫుల్గా ఒక 118 స్థానాలకి క్యాండిడేట్లను అనౌన్స్ చేశారు. మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి మొదటి విడత, రెండో విడత, మూడో విడత, ఇప్పటికి 7 విడతలు రిలీజ్ చేశాడు క్యాండిడేట్లు. అది కూడా ఏంటి, క్యాండిడేట్లని చెప్పట్లా, నియోజకవర్గ ఇన్ఛార్జీలు మళ్ళీ మారుస్తామని రకరకాలుగా చెప్తూ ఉన్నారు. ఇప్పటికీ ఒక్కొక్క నియోజకవర్గంలో అయితే 3 ముగ్గురిని మార్చారు. ఇప్పుడు ఉదాహరణకి మంగళగిరి నియోజకవర్గం తీసుకుంటే ముందు ఆళ్ళ రామకృష్ణారెడ్డి, ఆళ్ళ రామకృష్ణారెడ్డిని తీసేసి గంజి చిరంజీవిని పెట్టారు, గంజి చిరంజీవిని తీసి కాండ్రు కమల అనే ఆమెను పెట్టారు, ఇప్పుడు మళ్ళీ కాండ్రు కమలని తీసేసి మళ్ళీ గంజి చిరంజీవిని పెట్టారు, ఇప్పుడు మళ్ళీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి వచ్చి పార్టీలో చేరాడు, అందుకని గంజి చిరంజీవిని తీసి మళ్ళీ ఆళ్ళ రామకృష్ణారెడ్డిని పెట్టబోతున్నారు. అంటే ఈ తరహాలో మార్చుకుంటున్నారు వాళ్ళు, మార్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి, అందరూ ఎదురు తిరుగుతున్నారు, క్యాండిడేట్లను మార్చుకోలేకపోతున్నారు, మంచి క్యాండిడేట్లు దొరకట్లేదు. దాంతో మొత్తం కలగాపులగమైపోయినది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. యువతలో చూస్తే రెండు పార్టీలు తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేయటమే కాకుండా ఎక్కడ గొడవలు లేకుండా ఒకే షాట్లో 118 పేర్లు రిలీజ్ చేసేసారు. అక్కడక్కడ ఏదో ఒక 2-3 చోట్ల గొడవలు జరుగుతున్నాయి కానీ బ్రాడ్గా మొత్తం అంతా కూడా లిస్టు బాగుంది, లిస్టు బాగుంది అనే ఒక అభిప్రాయం వచ్చింది. దాంతో ఏమైపోయింది, అసలే యాంటీ ఇన్కంబెన్సీ తోటి బాధపడుతున్నది వైసీపీ, పార్టీలో వ్యతిరేకత, పార్టీలో ఉన్న నాయకులందరూ వెళ్ళిపోతున్నారు, డబ్బులు పెట్టుకొని నేను కంటెస్ట్ చేస్తానని ముందుకొచ్చేవాడే కనపట్టలేదు. ఈ విధమైన పరిస్థితుల్లో ఇంత కన్సాలిడేటెడ్ లిస్టు రిలీజ్ చేసేసరికి ఒక్కసారిగా వాళ్ళకి రాజకీయంగా చాలా భయం పుట్టింది. ఎప్పుడైతే తెలుగుదేశం జనసేన కలిసినయ్యో అప్పుడే భయం పుట్టింది. ఈ లిస్టు కూడా సామరస్యంగా లిస్టు రిలీజ్ చేసేటప్పటికి వాళ్ళ భయం రెట్టింపు అయింది. దాంతో ఏం చేశారంటే, అప్పుడు కూడా మనం చూసాం అంత ముందర కూడా, వీళ్ళ టార్గెట్ పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ వైపు అందరూ కూడా యువకులు ఉత్సాహవంతులు ఉంటారు కాబట్టి వాళ్ళని రెచ్చగొట్టడం ఈజీ అన్న ఒక సిద్ధాంతంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంటుంది. కానీ వాళ్ళ దురదృష్టం ఏంటంటే జనసేన ఇదివరకటిలాగా లేదు, వాళ్ళందరూ కూడా ఆయన పవన్ కళ్యాణ్ అయితే ముందరే చెప్పాడు, నేను పొత్తు పెట్టుకోబోతున్నాను, నేను ఏ నిర్ణయం తీసుకున్నా మన పార్టీ గౌరవ ప్రతిష్టలకి భంగం కలగకుండా నిర్ణయం తీసుకుంటాను, నా నిర్ణయంతో ఏకీభవించేవాళ్ళు ఉండండి, విభేదించేవాళ్ళు వెళ్ళిపోండి అని ఆయన క్లియర్ కట్గా చెప్పాడు. దాంతో ఏమైంది అంటే జనసేన పార్టీకి ఒక రకమైన క్లారిటీ వచ్చేసింది, పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు ఒప్పుకుంటే అన్ని సీట్లలో మనం పోటీ చేసి మనం ఎట్లయినా సరే ఆ సీట్లు గెలుచుకుంటే మనం ఆంధ్రప్రదేశ్ సంక్షేమం కోసం పనిచేయచ్చు అనేది ఒక బ్రాడ్ అండర్స్టాండింగ్ వచ్చి ఉన్నారు అందరూ కూడా. దాంతో మీరు ఎప్పుడైతే ఈ లిస్ట్ రిలీజ్ అయిందో అప్పటి నుంచి చూడండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో
24 సీట్లేనా, మీరు ఇంత తక్కువకి ఎందుకు ఒప్పుకున్నారు? ఇట్లా అయితే మీరు రాజ్యాధికారం ఎట్లా సాధిస్తారు? వైసీపీ మంత్రులు వేస్తున్న క్వశ్చన్ ఏంటి అంటే, ఈ ఓట్ షేరింగ్ కోసం అని చెప్పారు. 24 సీట్లతో అసలు ఓట్ షేరింగ్ ఎలా జరుగుతుంది అని రెచ్చగొడుతూ ఉన్నారు. ఏం లేదమ్మా, ఇది ఓట్ ట్రాన్స్ఫర్ అనేది అదొక పెద్ద ప్రక్రియ. రెండు పార్టీల మధ్య ఓట్ ట్రాన్స్ఫర్ జరగాలి, అది ఎటు జరుగుతుంది అదే వీళ్ళ భయం. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఓట్ షేరింగ్ ఎట జరుగుతుంది, ఓట్ షేరింగ్ ఎట జరుగుతుంది అని ప్రశ్నిస్తున్నారు. జరగకపోతే మంచిదే కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే మంచిది కదా. రెండు పార్టీల మధ్య ఓట్లు బదలాయింపు కాలేదు, మీకు మంచిదే కదా, మీరెందుకు బాధపడుతున్నారు? అందుకని వాళ్ళకి ఏంటంటే, మొత్తం తెలుగుదేశం జనసేన రెండు పార్టీలు కూడా కంప్లీట్ అండర్స్టాండింగ్ తోటి ఉన్నాయి. కింద స్థాయి వరకు వాళ్ళు సమన్వయ కమిటీలు పకడ్బందీగా పనిచేస్తున్నాయి. ఖచ్చితంగా రెండు పార్టీల మధ్య ఓట్ ట్రాన్స్ఫర్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అందువల్ల మొత్తం అసలు వైసీపీ ఉనికికే ముప్పు ఏర్పడబోతున్నది అనేది ఒక స్పష్టమైన విజన్ అవుట్లుక్ అయితే వచ్చింది. అందుకని వాళ్ళు ఓట్ ట్రాన్స్ఫర్ కాదు, ఒక పార్టీ ఇంకొక పార్టీ ఓట్లు వేసుకోరు, 24 ఇస్తే ఎట్లా, 75 ఇవ్వాలి, 100 ఇవ్వాలి, ఈ విధంగా పెట్టేసి. కాపు సంక్షేమ సమితి సీనియర్ నాయకుడు ఒక ఆయన ఉన్నాడు, చేగొండే హర్రామజోగి అని, ఆయన పేరు మీద ఫేక్ లెటర్లు కూడా రాశారు. ఇట్లా ఇట్లా మొత్తం పవన్ కళ్యాణ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, 24 సీట్లు ఎందుకు తీసుకున్నాను అనేది ఆయన ఒకవైపు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే, 24 సీట్లు తీసుకుంటే ఎట్లా, తెలుగుదేశం పార్టీకి ఊడిగని చేస్తావా అని. వీళ్ళకి ఏం సంబంధం? అదే ఏదో సామెత చెప్తారు కదా, ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి అనే ఏదో సామెత ఉంటుంది కదా. అట్లా ఇప్పుడు ఈ రెండు పార్టీలు కలిసి సీట్ షేరింగ్ చేసుకున్నాయి, దాన్ని రెండు పార్టీలు యాక్సెప్ట్ చేసినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అందులో ముఖ్యంగా అంబటి రాంబాబు అనే ఒక మంత్రి ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి ఆయన నేను కాపు నాయకుడిని అనుకుంటుంటాడు. ఆ కాపు నాయకుడితోటి స్టేట్మెంట్లు ఇప్పిస్తుంటారన్నమాట, ఈ కాపు మొత్తం కాపు కుర్రాళ్ళని రెచ్చగొట్టడానికి, వాళ్ళందరినీ రెచ్చగొట్టడానికి ఆయన వేస్తున్న టెక్నిక్ ఇది. ఈ విధంగా చేసి ఆయన అంబటి రాంబాబే కాదు, సజ్జల రామకృష్ణారెడ్డి కూడా దీని మీద ఇటువంటి కౌంటర్లే చెప్పాడు. ఎట్లా అవుతుంది, ఇట్లా ఎట్లా అవుతుంది, అట్లా ఎట్లా అవుతుంది, కాకపోతే మంచిదే కదా, మీకే మంచిది కదా. ఇవన్నీ కూడా ఏంటి అంటే, రాజకీయపరమైన అంశాలని రాజకీయాలతో ముడిపెట్టి మాట్లాడితే అదొక విధానం, అలా కాకుండా రాజకీయపరమైన అంశాలని వ్యక్తిగత అంశాలతో ముడిపెట్టి చూడటం, వాటి మీద విమర్శలు చేయటం, ఇది వైసీపీ నాయకులకు ఉన్న ప్రధానమైన అలవాటు. ఈ అలవాటు వాళ్ళు మార్చుకోవట్లేదు. దీనివల్ల వాళ్ళకి చాలా నష్టం జరుగుతూ ఉన్నది. పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగతంగా విమర్శలు చేయటం మానుకొని, పవన్ కళ్యాణ్ పాలసీల మీద ఏదన్నా నువ్వు విమర్శ చేయగలిగితే కాపు కులస్తులు కూడా అప్రిషియేట్ చేస్తారేమో మనకు తెలియదు. నువ్వు అదిగాక జనసేన అనేది కాపు కులానికి మాత్రమే రిప్రజెంటేటివ్ అని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు కదా. వైసీపీ ఆ విధమైన ప్రచారం చేస్తున్నది. ఈ విధమైన ప్రచారాలు ఎక్కడా కూడా వర్కౌట్ కావట్లేదు. మొత్తం తెలుగుదేశం జనసేన క్యాండిడేట్ లిస్టు బాగా వర్కౌట్ అవుతున్నది. క్యాండిడేట్ లిస్టు వచ్చి ఇప్పటికి 3 రోజులు అయింది కదా. ఈ 3 రోజుల్లో రెండు పార్టీల గ్రాఫ్ చూసుకుంటే ఈ రెండు పార్టీల ఓట్ షేరు పెరుగుతూ ఉన్నది. ఇవి ఈ రెండు పార్టీలు వాళ్ళ నియోజకవర్గాల్లో వివిధ రకాల సంస్థలతోటి వాళ్ళు సర్వేలు చేయించుకుంటూ ఉన్నారు. సర్వేలు చేయించుకుంటూ ఉంటే ప్రతి వ్యక్తి కూడా ఈ అలయన్స్ని అప్రిషియేట్ చేస్తున్నారు. దాంతో వాళ్ళ ఓట్ షేర్ పెరుగుతూ ఉన్నది. ఇది ఈ 3 రోజుల్లో ఈ రెండు పార్టీలు చేయించుకున్న సర్వేల్లో వెల్లడైనట్టు నాకున్న సమాచారం. అంటే రెండు పార్టీలు బయటికి ఎక్కడా చెప్పలేదు, కానీ వాళ్ళు ఇంటర్నల్ సర్వేలో వాళ్ళకి వాళ్ళు అనుకున్న దానికన్నా కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నది. మీకు ఇంకొక ఇది చిన్న ఉదాహరణ చెప్పాలి అంటే, ఏదో ఉమ్మడి గుంటూరు జిల్లా తీసుకోండి. అందులో పాజిటివ్ ఆస్పెక్ట్ వస్తే
అది ఒక నియోజకవర్గానికో రెండు నియోజకవర్గానికో పరిమితం కాదు, మొత్తం ఆ ఉమ్మడి జిల్లా మొత్తం పరిమితం ఇది అయిపోతుంది అన్నమాట, స్ప్రెడ్ అవుతుంది. సో అందుకని ఆ పాజిటివ్నెస్ వస్తూ ఉన్నది. తెలుగుదేశం జనసేన కాంబినేషన్లో వాళ్ళ అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత జరుగుతున్న పరిణామం ఇది. ఇది చూసి సహజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంచెం భయం పుడుతూ ఉన్నది. ఆ భయం ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక వాళ్ళు ఈ రెండు పార్టీల మధ్య ఇంకా తగాదా పెడదామని ఒక విఫల యత్నం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.